Hello guys, welcome back to a new video. And guys, in this video, I am going to talk about the bus simulator Indonesia game. There are mod files and you can download vehicles and install the game. If you download the files, you can download the YouTube channel mods for bus simulator Indonesia. Search the links in the description, video description. ఇక నిన్స్ ఒక లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి, మీ మొబైల్లో ఆ ఫైల్ మోడ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. దాని తర్వాత దాన్ని మీరు గేమ్లో ఇన్స్టాల్ చేయాలి. ఆ ప్రాసెస్ అనేది ఇంతకుముందు వేరే తీరుగా ఉండేది అనమాట, ఇప్పుడు అది చేంజ్ అయిపోయింది. ఆ ప్రాసెస్ అసలు ఎలా ఇన్స్టాల్ చేయాలి బస్ సిమ్యులేటర్ ఇండోనేషియాలో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఓకే గైస్, ఈ వీడియోకి స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, మీరు మీ ఫోన్లో మై ఫైల్స్ ఓపెన్ చేయండి. నేను ఏం ఓపెన్ చేస్తున్నానంటే ఇంటర్నల్ స్టోరేజ్ లో నేను డౌన్లోడ్స్ లో ఉంచుకున్న ఫైల్ చూసారు కదా, పికప్ డాట్ బియుఎస్ఎస్ఐడి మోడ్ ఇది అన్నమాట ఫైల్, మోడ్ వెహికల్ ఫైల్ అనమాట. ఇది నేను వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. దీన్ని మీరు లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మూవ్ అనే ఆప్షన్ వస్తుంది. వేరే ఫోన్ కొంచెం వేరే ఉంటుంది. మీరు ఇంటర్నల్ స్టోరేజ్ లో పోయినాక ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ చేయాలన్నమాట. ఏమన్నంటే బియుఎస్ఎస్ఐడి అని సర్చ్ చేయగానే మీకు ఒక ఫోల్డర్ చూపిస్తుంది అనమాట, బస్ బియుఎస్ఎస్ఐడి ఫోల్డర్. అందులో మీకు మోడ్స్ ఫోల్డర్ చూపిస్తుంది. ఇందులో మీరు ఆ ఫైల్ నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా, అది నేను ఇక్కడ మూవ్ చేస్తున్నా. ఇక్కడ మూవ్ చేసినాక జస్ట్ దీన్ని క్లోజ్ చేశారంతే, ఏం లేదు. దాని తర్వాత నేను బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా ఓపెన్ చేస్తానమాట. ఓకే, ఇది ఓపెన్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మోడ్స్ ఫర్ బస్ ఇండోనేషియా. మీకు చాలా వీడియోస్ దొరుకుతాయి, వాటి కింద లింక్ దొరుకుతాయి. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు మోడ్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీడియా ఫైల్ నుంచి కానీ, గూగుల్ డ్రైవ్ నుంచి కానీ, ఎక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను మోడ్స్ చూసి గ్యారేజ్లోకి పోతే ఇక్కడ అన్ని వెహికల్స్ ఉన్నాయి కదా. ఒక నిమిషం బ్యాక్ పోదాం. ఇక్కడ మోడ్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు పికప్, ఇదన్నమాట వెహికల్ నేను డౌన్లోడ్ చేసింది, అది ఇన్స్టాల్ ఇందులోకి చేసింది. ఇది మోడ్ పికప్. ఇలా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు అనేది వేరే ప్రాసెస్ ఉండేది, అంత ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు గేమ్ అనేది వేరే అంటే కొంచెం ఆప్షన్స్ వేరేది వచ్చినాయి కాబట్టి ఈ ప్రాసెస్లో మీరు చేయాలన్నమాట. ఓకే, ఈ వీడియో ఇంతే కదా. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్కి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేస్తూ. ఓకే గైస్, ఐ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.